మా సూపర్ స్టార్ చిరంజీవి గారు. తమిళనాడులో రజనీకాంత్ గారు సూపర్ స్టార్ కదా, అందుకని తమిళనాడులో మాట్లాడితే డెఫినెట్గా 100% వాల్యూ ఉంటుంది. ఈ చిరంజీవి గారు మా జగనన్న అంటే చాలా ఇష్టం. రజనీకాంత్ గారు వచ్చి చంద్రబాబు గారిని పొగిడారు, రజనీకాంత్ గారు వచ్చి ఎన్టీ రామారావుని పొగిడారు, తప్పేం లేదు. రజనీకాంత్ గారు చంద్రబాబు గారిని ఎన్నిసార్లు పొగిడినా వీరుడు ధీరుడు శూరాతి శూరుడు వీర ధీర శూర అని పాట ఉందే రామ్ చరణ్ తేజ, అట్ట చంద్రబాబుని పొగిడినా తప్పు లేదు, మాకు ఇసుమంతైనా నష్టం లేదు. ఎన్నిసార్లైనా ఎవ్రీడే వచ్చి మద్రాసు నుంచి ఆంధ్ర వచ్చి ఆంధ్రప్రదేశ్ విజయవాడ సెంటర్లో చంద్రబాబు గురించి డైలీ మాట్లాడుకోవచ్చు. చంద్రబాబు చాలా గొప్పవాడు, చంద్రబాబు గారికి పట్టం కట్టండి అని మీరు చెప్పినా రజనీకాంత్ గారు చెప్పినా తప్పు లేదు, ఎందుకంటే దానివల్ల మాకు నష్టం లేదు. ఎందుకంటే ఏం తెలుసుకోవాలంటే మా ఆంధ్రదేశ ప్రజలు, మీ తెలుగు సినిమాలో సూపర్ స్టార్ మాకున్నాడు. ఆ సూపర్ స్టార్ పేరు చిరంజీవి, వన్ ఆఫ్ ద టాపెస్ట్ స్టార్ ఇన్ ఇండియా, ఓన్లీ టాపెస్ట్ స్టార్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు ఏమన్నా మాట్లాడినా దానికి వాల్యూ ఉంటుంది. చిరంజీవి గారు ఏం మాట్లాడినా చంద్రబాబు గారు వింటారు. చిరంజీవి గారు ఏం మాట్లాడినా టక్క నిద్ర లేచి జగన్మోహన్ రెడ్డి గారు వింటాడు, అన్న ఏదో మాట్లాడారు చిరంజీవి అన్న అని జగన్ గారు చదువుతూ ఉంటారు. మా చిరంజీవికి మా సూపర్ స్టార్కి విలువ ఉంది ఆంధ్రదేశంలో, అందుకని మా సూపర్ స్టార్ ఏమన్నా మాట్లాడితే మేము ఆలోచించాలి. తమిళనాడులో రజనీకాంత్ గారు సూపర్ స్టార్ కదా, అందుకని తమిళనాడులో మాట్లాడితే డెఫినెట్గా 100% వాల్యూ ఉంటుంది రజనీకాంత్ గారికి. ఇక్కడ మాట్లాడవచ్చు బ్రహ్మాండంగా, వెల్కమ్ రజనీకాంత్ గారు, మీరు ఎవ్రీడే ఆంధ్ర రావచ్చు, మమ్మల్ని విమర్శించవచ్చు, చంద్రబాబు గారిని మీరు పొగడవచ్చు, ఏం తప్పు లేదు. తప్పు లేదు ఎందుకంటే ఆయన ఓటు హక్కున్నది భారతీయుడు, ఏమైనా మాట్లాడవచ్చు. కానీ మాకు లెక్క, మాకు విలువ మా సూపర్ స్టార్ చిరంజీవి గారు. ఈ చిరంజీవి గారు మా జగనన్న అంటే చాలా ఇష్టం, తమ్ముడు అని పిలుస్తాడు. జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఇవ్వగానే తెలుగు పరిశ్రమలోంచి వెంటనే వచ్చి ఫ్లైట్ వేసుకొచ్చి ఆయన వాటేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని కౌగులించుకొని ముద్దు పెట్టి తమ్ముడు కంగ్రాచులేషన్స్ అని శాల్వా కప్పి ఇంట్లో టిఫిన్ తిని అన్నం తిని వచ్చారు. మళ్ళీ కుటుంబంతో మళ్ళీ వచ్చి జగన్ బాబు గారిని దీవిస్తాడు. ఏ పనున్నా జగన్ గారు నేను వస్తున్నా, తమ్ముడు నేను వస్తున్నా అంటే సీట్లోంచి లేచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బయట నుంచొని చిరంజీవి అన్న బయలుదేరారా, గేటు దగ్గర వచ్చారా అనగా తను కూడా గేటు దగ్గర నుంచొని వచ్చి అన్నా రండి. అంత ఎట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి వయస్సాన్ని ఎంతగా ప్రేమిస్తాడో అంతగా ప్రేమిస్తాడు మా సూపర్ స్టార్ చిరంజీవిని. అందుకని చిరంజీవినే మేము లెక్కేసుకుంటాం, ఇక ఎవరు ఏమన్నా కానీ నవ్వుకుంటాం.